వచ్చేసినా. హే మామాస్ అండ్ మామీస్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. తెల్లారిందోయ్ మామా కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ ఆర్జే మామా మహేష్. సమయం 7:30 అవుతుంది. టైం అంటే మామా, మామా అంటే టైం. ఫ్రైడే 5th April. చిన్నప్పుడు ఈ 1, 2, 3, 4, 5 అనేది నేను. అది ఇంటర్మీడియట్ వరకు పోయింది. అట్లనే టైం ఎంత అవుతుందిరా మహేష్ అని 5 అవునది. ఏదో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి రోజులు కదా, అందుకోసం 1, 2, 3, 4, 5. ఇప్పుడు కాస్త స్టైల్గా 5. సో అదనమాట. సమయం 7:35 అవుతుంది. చక్కగా మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాను. అండ్ April 5. ఓకే, ఈరోజు బోల్డ్ అన్ని కబుర్లు తీసుకొచ్చాను మీ అందరికీ. అండ్ ట్రస్ట్ మీ అండి, మామూలుగా కాలట్లేదు. బయట ఒక ప్లేట్ వేసి ఆ ప్లేట్ మీద ఒక ఎగ్ పగలగొట్టేసి దాని మీద ఉప్పు కారం వేసుకుని తినే అంత వేడి వచ్చేస్తుంది. కళ్ళన్నీ లోపలికి పోయి, ఓకే, ఎంట్రకలన్నీ ఊడిపోయి, పళ్ళన్నీ బయటకు వచ్చి, అలా మీకు కాస్త నల్లగా ముఖమంతా మాడిపోయినట్టుగా ఎవరైనా కనిపిస్తే వాళ్ళు హైదరాబాద్ వాళ్ళని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అలా ఉంది పరిస్థితి, నాకు అది ఇష్టం లేదు. అందుకోసమే ఎప్పుడూ 8:00, 8:30 అలా నిద్రలేసేవాళ్ళం. మార్నింగ్ 7:00 నిద్రలేస్తున్నాను, 10 వరకు ఆఫీస్కి వస్తున్నాను. ఓకే, వచ్చి ఈవినింగ్ 6 వరకు ఎంత తెలిసిన వాళ్ళు వచ్చినా మహేష్ గారు రండి బయటికి అన్నా కూడా నేను రాను సార్. ఓకే, లేదండి మీకు ఇష్టమైనటువంటి డ్రింక్స్ ఏమైనా తాగొద్దామన్నా కూడా నో సార్. అట్లా తప్పించుకొని తిరుగుతున్నాను అనమాట. వాటర్ ప్రాబ్లం స్టార్ట్ అయింది హైదరాబాద్లో. నేను చాలా ప్రీప్లాన్డ్గా ఉంటాను. అంటే చాలామంది అనుకుంటారు ఇంక ప్లానింగ్ లేదు ఏం లేదని చెప్పేసి మీరు అనుకుంటారు, కానీ నేను మాత్రం చాలా ప్రీప్లాన్డ్గానే ఉంటాను. ప్రతిరోజు వాచ్మెన్ని అట్లీస్ట్ 2 times అనే కలుస్తాను. కలిసి ఏంటి అపరావు, ఏంటి సంగతులు ఈరోజు, ఏం లేదండి, ఇప్పుడు వాటరు రేపు రావండి అని చెప్తాడు. ఓ రేపు రావా, అయితే ముందుగానే నింపి పెట్టేసుకుంటే పని అయిపోద్ది కదా. అలా మనం నెగ్లెక్ట్ చేసామనుకోండి, వాటర్ రాలేదనుకోండి, బాత్రూంలోకి వెళ్ళిన తర్వాత వాటర్ రాకుండా ఆ కష్టం ఏంటో నాకు తెలుసు. మామూలు కష్టం. ఓకే, సో అందరూ కూడా వాటర్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలండి. ఇవన్నీ విని 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 మీరు కూడా బోర్ అయిపోయారు. వాటర్ సేవ్ చేయండి, వాటర్ చేయండి, ఇంకుడు గుంతలు తీయండి. నీటి మట్టం తగ్గిపోయిందండి హైదరాబాద్లో. ఈ బోర్లేసి అదేసి ఇదేసి చెరువులను కబ్జా చేసి రకరకాలుగా ఏం చేసుకుంటారండి, కబ్జా చేసి. ప్రకృతి అండి అది. మీరు వెళ్ళిపోతారు, మీ తర్వాత ఇంకొకరు వస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు, ఆ తర్వాత ఇంకొకరు వస్తారు, అలానే 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 ఉంటుంది. మొత్తం డ్రాస్టిక్గా చేంజ్ అయిపోద్ది. అందుకోసం అని చెప్పేసి నీటిని ఆదా చేసుకోండి. ఒక ట్యాంకర్కు 700 నుండి 800 రూపాయలు ఒక ట్యాంకర్ ఖర్చు అవుతుంది. ఆ ట్యాంకర్లో 5000 లీటర్ల వాటర్ ఉంటాయన్నమాట. సో అలా మొన్నటి వరకు మనకు ఎలాంటి ప్రాబ్లం లేకుండే, కానీ ఈ మధ్య ప్రతి ఒక్కరు కూడా ట్యాంకర్ తెప్పించుకుంటున్నారు. ఇదంతా నాకు ఎట్లా తెలుసు అంటే, మా పక్క వాళ్ళు ఈరోజు మన ఆఫీస్ పక్కన ఎవరు ఉంటారనమాట, ట్యాంకర్ వచ్చి ఆగింది వాళ్ళ దగ్గర. భయ్యా ఎట్లా, ఏంది ఇది, ఎట్లా ఇస్తున్నారు అని చెప్పేసి అన్న. ఏం లేదు సార్, పోస్తాం అన్నాడు. ఇయ్యడానికి ఏమన్నా కూరగాయలా సార్? ఇవి 700 రూపాయలు 800 రూపాయలు అయితే ఒక ట్యాంకర్ సార్. నాకు తెలిసి ఇంకొక 1 week తర్వాత ఇది 1000 రూపాయలు అయినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం లేదు సార్. మీకు ఏమైనా కావాలంటే చెప్పండి, నేను వాటర్ పోస్తాను సార్ అని చెప్పేసి అన్నాడు. నీ ఫోన్ నెంబర్ ఎందుకైనా మంచిది అని చెప్పేసి అది. ఇక విపరీతమైనటువంటి పెళ్ళిళ్ళు,
ఈ పెళ్ళిళ్ళో చాలామంది ఏం చేస్తున్నారు, ఏమే మన ఈ బాబాయ్ వాళ్ళ కొడుకు ఉంది కదా, కొడుకున్నారు కదా, ఆ పిల్లోడిది మ్యారేజ్ ఉంది, మరి వాళ్ళు కార్డు ఇచ్చేశారు, ఇచ్చేసి రమ్మంటున్నారు మహేష్ గారు, మీరు మేడం ఇద్దరు కలిసి రండి అని చెప్పేసి అంటున్నారు. అనగానే టక్ టక్ అవునా, ఓకే, నేను మొన్ననే ఒక కొత్త శారీగా ఉన్నానని చెప్పేసి చక్కగా ఆ శారీ అంతా కూడా రెడీ చేసుకొని, ఏమండి ఏంటి ఇప్పుడు మనం పోయేది మామూలు ఫంక్షనాలా ఏసీ ఫంక్షనాలా? ఉండు ఒకసారి పెళ్లి కార్డులో చూస్తాను. అరే మామూలు ఫంక్షనాలే, ఏసీ కాదే. ఏసీ లేదా? అయితే మీరు ఎక్కడో పోయండి, నేను రాను అక్కడికి. అరే నేను ఒక్కనే పోతే చాలా ప్రాబ్లమ్స్ అయిపోతుంది, నాకు పెళ్లి కాదనుకొని మళ్ళీ ఎవరైనా పెళ్ళని ఇవ్వడానికి ముందుకు వస్తారు. నువ్వు రావే, కొందరు నీకు అంత సీన్ లేదులే. సో ఎండాకాలం పెళ్ళిళ్ళు అయితే అసలు చాలా దారుణం అండి. ఓసారి ఇట్లనే ఇక్కడ 40 డిగ్రీ సెల్సియస్ నడుస్తూ ఉంది, నన్ను పెళ్ళికి పిలిచారు. చాలా దూరం నుండి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ టెంట్ వేశారు, టెంట్ కింద భోజనాలు వేడివేడిగా, అయితే మటను వేడివేడిగా ఇంత భోజనం పెట్టారు పెళ్లి భోజనం. నాకు ఒక విషయం అర్థం కాదు, ఫేస్ వాల్యూ అని ఒకటి ఉంటుందండి ఇప్పుడు కూడా. ఇప్పుడు మీరు నేను ఇద్దరం కలిసి చక్కగా ఆ మటన్ వడ్డించే దగ్గరకో చికెన్ వడ్డించే దగ్గరకో ఎక్కడికైనా మనం వెళ్ళామనుకోండి, నాకు ఎక్కువ పెడతాడు మీరు తక్కువ పెడతాడు ఆయన, ఎందుకో నాకే అర్థం కాదు. అంటే నువ్వు అట్లుంటే ఎవడు ఎవడు పెట్టాడు, అన్నీ పెడతారు, బక్కగా ఉంటే వీడు చాలా తక్కువ తింటాడు అని చెప్పేసి తక్కువ పెడతారు, నువ్వు అలా దున్నలా ఉంటే బెటరా? అలా ఏం కాదు, ఫేస్ చూసి కూడా కొన్ని ఉంటాయన్నమాట. అయితే ఇక ఎండాకాలం పోయినా, పోయిన తర్వాత లేదో భోజనం బగారా తినక ఎన్ని రోజులు అయిందండి, భలే ఉంటుంది బగారాది. బగారా విత్ మటన్ ఏదో పెట్టారు, అది కూడా చాలా స్పైసీగా పెట్టారు. నాకు జనరల్గా చలికాలంలోనో, యా చలికాలమే ఎక్కువగా ఈ ముక్కు దిబ్బడ అది వస్తుంది అనమాట. అది తిన్న తర్వాత ఆ ఊరు నుండి హైదరాబాద్ రావడానికి ఆల్మోస్ట్ ఒక 90 కిలోమీటర్లు అండి. ఈ 90 కిలోమీటర్లు నేను ముక్కు చీదుకుంటూనే వచ్చాను. అంత ఘాటేశాడు వాడు. అలా ఎండాకాలంలో పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, ఫంక్షన్ జరుగుతున్నాయి, ఓకే, అండ్ అలాగే దోతి ఫంక్షన్స్ చేసుకుంటున్నారు. మొత్తానికైతే ఎంత ఎండ అయినా కూడా వాళ్ళు మన ఆత్మీయులు అని మనకు తెలిస్తే చాలు, వెళ్ళిపోతున్నారు. కాకుంటే ఈ మధ్య ఎవరు రావద్దని చెప్పేసి మండేనో ట్యూస్డేనో వెనస్డేనో థర్స్డేదో పెట్టుకోవాలి. వాళ్ళ బంధువులు వస్తే చాలు, ఎవరు రావాల్సిన అవసరం. ఓకే, ఇక ఈ పెళ్ళిళ్ళ దగ్గర రకరకాలుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళిలో పెళ్లి కార్డ్స్ ఒకప్పుడు చక్కగా మన అరిటాక్ లాగా పెళ్లి కార్డ్స్ ఉండేవట, నాకు తెలియదు అది ఎన్ని సంవత్సరాల క్రితమో, నాకు అంత ఐడియా లేదు. అరిటాక్ లాగానే పెళ్లి కార్డ్స్ డిజైన్ చేసి మంచిగా ఇట్లా అమ్మాయిని ఏదో పల్లకిలో తీసుకొస్తున్నట్టుగా అలా చేసేవారట. దాని తర్వాత లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు ఏంటంటే ఓ చిన్న చిన్న మందు బాటిళ్ళు లేకుంటే స్టఫ్ పక్కన ఇది అట్లా కూడా ఇస్తున్నారు పెళ్లి కార్డ్స్, కొన్ని అక్షంతలు రకరకాలుగా ఇస్తున్నారనమాట. బట్ ఈ మధ్య మా ఫ్రెండ్ ఒక అతను మురళి అని ఉంటాడు, మురళి గాడు ఒక పెళ్ళికి సంబంధించినటువంటి ఒక చిన్న వాయిస్ చేశాడు. మురళి నా కొలీగ్ అనమాట, 93.5 FM. మామ ఎలా ఉందిరా ఇది అని చెప్పేసి పెట్టాడు నాకు. మామ ఫెంటాస్టిక్ రా అని చెప్పేసి అన్నాను. వాడికి మొత్తం దీంతో బిజీ అయిపోయాడు. కొన్ని కొన్ని షేర్ చేశాము ఇంపార్టెంట్ వాళ్ళకి. ఆ పెళ్ళి పత్రిక ఎలా కొట్టించారో ఒకసారి చూడండి. శ్రీనివాసరావు గారి పెద్ద అమ్మాయి సాయి సింధు చూసారా, కొందనపు బొమ్మలా ఉందంటే రమ్మండి. ఏది ఏమైనా శిలకా గోరింకలా ఉన్నారండి ఈ జంట. ఇదిగో
చూసేయకండి బాబా, మనకి ఇష్టే తగిలేసేలా ఉంది. పెళ్లి మాత్రం ఫిబ్రవరి 23వ తారీఖున రాత్రి 12:13కండి. హాయ్, పెళ్లి ఎక్కడంటారా? రేపల్లిలో మన కృష్ణ టాకీస్ ఎదురుగా రోడ్డు ఉంది కదండి, అక్కడే శ్రీ పత్తిపాటి సీతారామ యోగిని పాలరాతి రాజ్యలక్ష్మి గారి కళ్యాణ మండపం ఉందండి. హాయ్, భోజనాలు కూడా అదే కళ్యాణ మండపంలోనండి. నావకాయ పిండి వంటలు 4 కూరలతో ప్రేమాప్యాయతలతో వడ్డించేస్తారు. మరి మరి సోకండి మరి. అన్నట్టు ఇదిగో ఎన్ని పనులున్నా పక్కన ఇట్టేసి పిల్ల చెల్ల గొడ్డు గోధుమ అందరూ రావాలండి, లేదంటే మాట వచ్చేస్తుందండి. ఉంటానండి మరి, ఇంకా చాలా పెళ్లి పనులు మిగిలిపోయాయండి, మర్చిపోకండి మరి. హాయ్ సూపర్ మావా, ఎంత బాగా చెప్పావు మావా, వెరీ గుడ్. మీకు కూడా ఇలా ఏమైనా పెళ్లి కార్డ్స్ ఇలా చెప్పించుకోవాలని ఉందా? అయితే నో ప్రాబ్లం, 9705222005 ఒక్క మెసేజ్ పెట్టండి. మురళే మనోలేమావా అని చెప్పేసి అంటే చక్కగా చేసి ఇచ్చేస్తాడు వాడు. ఓకే, సో ఈరోజు ఎవరైతే పెళ్లి జరుపుకుంటున్నారో వాళ్ళకి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు. ఒక ట్రైన్లో ఫుల్ రష్ ఉంది, వెనక భోగిలో ఎక్కాను, అంటే జస్ట్ డోర్ దగ్గర ఉన్నాను. చాలామంది అబ్బాయిలందరూ గుసగుసలు ఆడుతున్నారు, హీరోయిన్ ఎక్కింది, హీరోయిన్ ఎక్కింది, హీరోయిన్ ఎక్కింది, మధ్యలో ఉన్నది హీరోయిన్ ఎక్కిందని. అరే ఇంత రష్లో హీరోయిన్ ఎక్కడం ఏంట్రా? ఏ హీరోయిన్ అంటే కనపడతలేదండి, ముందుకెళ్తే కనపడుతుంది అని చెప్పేసి అంటే జరగండి జరగండి జరగండి, కాసేపు టీసీలాగా ఏ జరగండి, అరే నేను టీసీని జరగండి. ఇంత రష్లోకి వెళ్ళి అక్కడ ఎవరా అమ్మాయిని చూస్తే రష్మిక, హ్యాపీ బర్త్డే టు యూ. రష్మిక మందన, రష్మిక మందన, యా. సో నేనైతే గీత గోవిందంలోనే చూశాను, బట్ ఆమె హావభావాలు అవన్నీ లాస్ట్ క్లైమాక్స్ అండ్ సచ్ ఎ వండర్ఫుల్ అండ్ గీత గోవిందం అనేది అదొక దృశ్య కావ్యం, ఐ కెన్ సే, యా. సో రష్మిక మందన గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి. అండ్ ఈరోజు చక్కగా 9:30 10 o'clockకి బ్యాంక్ పని మీద బ్యాంక్ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత బ్యాంక్ క్లోజ్ ఉంది, సెక్యూరిటీ గార్డ్ కూడా లేడు. సరే అని చెప్పేసి వేరే బ్యాంక్ దగ్గరికి వెళ్ళాను. అరే ఏంటి ఈ బ్యాంక్ కూడా బంద్ ఉంది ఏంటి అని చెప్పేసి ఆ ఇద్దరు ముగ్గురిని అడిగితే, భయ్యా ఏంటి భయ్యా ఈరోజు బ్యాంకులు బంద్ ఉంది అని చెప్పేసి అంటే, అయ్యో మీకు తెలియదా సార్, ఈరోజు మన బాబు జగజీవన్ రావు గారి జయంతి అని చెప్పేసి అన్నాడనమాట. అయ్యో కొంచెం ముందు తెలిస్తే బాగుంటుండే కదా, అనవసరంగా మంచిగా రెడీ అయ్యి బ్యాంక్ వచ్చినా అని చెప్పేసి. సో బాబు జగజీవన్ రావు గారి జయంతి ఈరోజు. అండ్ ఇక ఒక్క నిమిషం, ఎండాకాలంలో ఏమేమి దొరుకుతున్నాయి బయట, మీ దగ్గర ఎలా ఉంది తాజా సమాచారం మావా? మేము ఎక్కడో సుదూర తీరాల్లో ఉన్నాము, దేశ విదేశాల్లో ఉన్నాము. అంటే ఎండాకాలం ఇక్కడ సంత్రాలు వచ్చాయండి, అద్భుతంగా ఉన్నాయి. అలా సంత్రాను ఓపెన్ చేసి ఓకే అందులోంచి ఒక చిన్న దాన్ని ఏమంటారు అది తీసి నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. అండ్ మార్కెట్లోకి రావాల్సినటువంటి అన్ని ఫ్రూట్స్ వచ్చేసాయి, మెయిన్గా అంగూరలు వచ్చాయండి. ఈ అంగూరలకు నాకు చాలా అవినాభావ సంబంధం ఉందండి. నాకు ఎవరన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎండాకాలం ఏం అడగకుండా ఒక 10-15 అంగూరాలు ఇస్తే చాలు, అది కూడా బ్లాక్ అంగూరాలు అంటే చాలా. అండ్ చూస్తే అమ్మబోతే అడవి, కొనబోతే కొరివిలాగా తయారైపోయింది ఫ్రూట్స్. ఒక పైనాపిల్ ఫ్రూట్ వచ్చేసి 35 రూపాయలండి, మోసంబి కిలో వచ్చేసి 35 రూపాయలు. ఏంటి మావా షాప్ ఏమైనా పెట్టినావా, ఇన్ని ఎట్లా తెలుసు నీకో అని అనుకోవచ్చు మీరు. అలాగే ఈ పళ్ళ విషయం కాస్త పక్కన పెడితే ఇక పూలు పండ్లు అని చెప్పేసి అంటారు కదా, పూల గురించి మాట్లాడుకుందాం. ఏమ్మా ఎక్కడి నుండి వచ్చారమ్మా మీరు, ఏ ఊరు నుండి వచ్చారు, ఏ తోటల నుండి వచ్చారు? హైదరాబాద్లో మా అటువంటి వాళ్లను నిద్రపోనిస్తలేరు కదమ్మా. ఆ మల్లెపూలకో దండం, మల్లెపూలకో మల్లెపూల దండ, ఏమన్నా గుఫాళిస్తున్నాయా ఈ ఈ టైంలో? కొన్ని కొన్ని ఏరియాస్ ఉన్నాయి నేను చెప్తాను మీకు, ఆ ఏరియాకి వెళ్తే
గుపాళిస్తూ ఉంటాయండి మల్లెపూలన్నీ కూడా. చక్కగా మల్లెపూలు తీసుకెళ్ళిపోయి మీ ఆవిడ నెత్తిలో పెట్టేసి మీరు మీ చెవిలో రెండు పెట్టుకో. ఏమో మల్లెపూలు తీసుకొచ్చాను. అది మామూలుగా చెప్తే సరిపోద్ది కదా, ఇప్పుడు నువ్వు చెప్పేదంతగా అపార్ట్మెంట్ వాళ్ళందరూ వినాలనా? ఆ బర్రె గొంత వేసుకొని ఏమో మల్లెపూలు తీసుకొచ్చారు అంత వచ్చిన మల్లెపూలంతా సౌమ్యంగా మాట్లాడవచ్చు కదా, ఏమో మల్లెపూలు తీసుకొచ్చారు అని చెప్పలేరా మీరు? ఓకే, సో పువ్వులు బోల్డ్ అని పువ్వులు వచ్చేసాయి మార్కెట్లోకి, కానీ ఎవరూ కూడా నెత్తిలో పెట్టుకోలేనటువంటి పూల దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి అని ఒక భార్య ఒక భర్తను అడిగిందట. ఏమే ఈరోజు నీ పుట్టినరోజు కదా? అవును. సరే, ఈ పుట్టినరోజు నీకు ఏం కావాలో చెప్పు. ఏమొద్దు, నాకు ఎవరూ కూడా పెట్టుకోలేనటువంటి ఆ పూల దగ్గరికి తీసుకెళ్ళండి, తీసుకెళ్తే అప్పుడు చెప్తా నాకేం కావాలో. సరే, ఎవరు కూడా పెట్టుకోలేనటువంటి పూలు ఏంటబ్బా? ఇది కోరికలు. సరే రేపు మార్నింగ్ తీసుకెళ్తలే అని చెప్పేసి పడుకుంటే అదే ప్రశ్న నా మనసులో తొలుస్తూ ఉంది. ఎవరు కూడా పెట్టుకోలేనటువంటి పూలేంటి, ఎవరు కూడా పెట్టుకోలేనటువంటి పూలేంటి, అక్కడికి తీసుకెళ్ళమంటుంది, ఎక్కడున్నది, ఏంది, ఎక్కడికి తీసుకుపోవాలి అని అలా ఆలోచించుకుంటూ చూస్తే రాత్రి 3 అయింది. నిద్ర లేదు, ఏం లేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. మీకేమన్నా తెలిస్తే, ఎవరు కూడా పెట్టుకోలేనటువంటి పూలేంటో మీకు తెలిస్తే, తెలుసుగా నన్ను ఎలా రీచ్ కావాలో మీకు బాగా తెలుసు. 9705222005కి చక్కగా మెసేజ్ చేయండి, కాల్ చేయండి. మీకున్నటువంటి ఎలాంటి టాలెంట్ అయినా పర్వాలేదు, మామతో షేర్ చేసుకోండి. అలాగే రష్మిక మందనకి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియచేయచ్చు. మీరు వింటున్నారు తెల్లారందోయ్ మామ విత్ మామా మహేష్. ఎస్, మామాజ్ అండ్ మామీస్, తెల్లారందోయ్ మామ కార్యక్రమంలో బ్యూటిఫుల్ హిందీ సాంగ్ విన్నారు కదా. యా, అదేంటో అర్థం కావట్లేదు, అమ్మాయిలందరూ నన్నే ఇష్టపడుతున్నారు, అమ్మాయిలందరూ నన్నే ఇష్టపడుతున్నారు. అరే వద్దు అట్లా కాదు అన్నా కూడా, లేదు 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 మహేష్ గారు ప్లీజ్ అండి అంటే, అరే అట్లా కాదు కదా. అయితే జనరల్గా తరచుగా అరే అమ్మాయిలంతా నన్నే చూస్తున్నారు మామా, ఈ మాటలు మన స్నేహితుల్లో కొందరి నుంచి మనం వింటూ ఉంటాం. అయితే ఇలాగే భావించినటువంటి చైనీస్ యూనివర్సిటీకి చెందినటువంటి లియుకి ఒక వింత అనుభవం ఎదురైంది. అతడు చదువులో వెనకబడ్డాడు, ప్రవర్తన మారింది, నిద్ర లేదు, చివరికి అతడికి ఉన్నది ఓ మానసిక రుగ్మత అని చెప్పేసి వైద్యులు తేల్చారన్నమాట. వీరు వాస్తవిక ప్రపంచంలోకి రాకుండా ఊహల్లోనే ఉంటారని చెప్పారన్నమాట. సైకోథెరపీ తీసుకుంటున్నటువంటి లియు క్రమంగా కోలుకుంటున్నారు. సో మనలో చాలామంది నేను చాలా అందంగా ఉన్నాను, నేను చాలా అందంగా ఉన్నాను, అందరూ నన్నే చూస్తున్నారు, నన్ను వర్క్ కూడా చేయనిస్తలేదు, ఇది ఒక మానసిక రుగ్మత అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. బట్ డెఫినెట్గా వాళ్ళు అందంగా ఉంటారు, నో డౌట్ ఎట్ ఆల్. డాక్టర్లు ఊరికే అట్లా చెప్తారే నీకు మానసిక రుగ్మత అని చెప్పేసి కుళ్ళు డాక్టర్లకు కదా. ఎస్, యువర్ రైట్, యువర్ రైట్. యా, ఇంకా కరెక్ట్గా నాకు అసలు గుర్తులేదు, అంటే ఆయన న్యూస్ ఎప్పుడు నేను ఎక్కడంటే కరెక్ట్గా నాకు ఈ అరహర మహాదేవ అని చెప్పేసి ఒక సీరియల్ వచ్చింది, అప్పుడు నంది అవార్డు ఇచ్చారు. దానికి శాంతి స్వరూప్ గారు అక్కడికి వచ్చారనమాట, చాలామంది వచ్చారు అక్కడికి. శాంతి స్వరూప్ గారు వచ్చారు, నేను ఆయన చూడడం ఫస్ట్ టైము. సరే అవార్డు తీసుకున్నాను, కిందికి వచ్చాను, కూర్చున్నాను, మళ్ళీ ఆయనతో ఎందుకో మాట్లాడాలనిపించింది. శాంతి స్వరూప్ గారు నమస్కారం అండి అన్నారు. నమస్కారం అండి సార్, మీరంటే చాలా ఇష్టం సార్, మీరు తొలి న్యూస్ రీడర్ దూరదర్శన్లో. 2-3 సార్లు అయితే మీ న్యూస్ నేను చూశానండి, ఎంత అత్యద్భుతంగా
మీరు న్యూస్ చదువుతారు, అరటిపండు ఒలిచి చక్కగా తినిపించేంత అందంగా మీరు అలా న్యూస్ చదువుతుంటారు సార్. సార్, తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అని ఒకటి పెట్టాము, చాలామంది వింటారండి రేడియో. ప్రపంచవ్యాప్తంగా ఆల్మోస్ట్ 40 నుండి 45 దేశాలకు టెలికాస్ట్ అవుతుంది తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ప్రపంచవ్యాప్తంగా మీకు చాలామంది అభిమానులు ఉన్నారు సార్. మీరు ఒక్కసారి మన రేడియో స్టేషన్కి రండి సార్, అనగానే మీ నంబర్ ఇవ్వండి, నేను వస్తాను తప్పకుండా సార్ అని ఆయన నంబర్ తీసుకొని, అప్పటి వరకు ఏ యూట్యూబ్ ఛానల్ కూడా అతన్ని ఇంట్రడ్యూస్ చేయలేదు, ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతో అలా అడిగాను. నెక్స్ట్ డే కాల్ చేశాను, సార్ గుడ్ మార్నింగ్, ఎవరు సార్? నేను మహేష్ అండి. నిన్న ఈవెంట్లో కలిసావు కదా? అవును సార్. తర్వాత మాట్లాడుకున్నాం. మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటారు గురువుగారు అన్నాను. నేను రేపు ఓకేయా అన్నా. యా, రేపు ఓకే సార్, డెఫినెట్గా మీ టైం ఇవ్వడమే మా అదృష్టం సార్ అని చక్కగా, మరి నేను ఎలా రాను సార్? మీరు ఎక్కడున్నా ఆఫీస్ క్యాబ్ పంపిస్తాను, వాళ్ళు వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటారు అని శాంతి స్వరూప్ గారి ఇంటికి కారు పంపేసి, అండ్ కారులో కూర్చునబెట్టి మన స్టూడియోకి తీసుకొచ్చేసి, నాకు ఇంకా గుర్తు, మీరు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఫేస్బుక్లోకి వెళ్తే మీకు ఆ ప్రోమోస్, ఆయన ఇంటర్వ్యూ లైవ్ చేసాము ఆ రోజు, లైవ్ చేసాము. చేసిన తర్వాత అసలు ఎంత అంటే ఒక నిండైనటువంటి ఒక ఆకారం అలా సోఫా మీద కూర్చొని, సార్ కాఫీ తాగుతారా, టీ తాగుతారా, జ్యూస్ ఏమైనా తెప్పించదా అంటే, ఆయన కాఫీ తాగుతాను వితౌట్ షుగర్ అని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పేసి ఒక మంచి హోటల్ నుండి కాఫీ తెప్పించేసి ఆయన తోడికసేపు కూర్చొని మాట్లాడి, తర్వాత ఆయన ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఈ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ అలా మన డబ్బింగ్ స్టూడియో అవన్నీ కూడా చూశాడు. ఈ వాయిస్ నేను చాలాసార్లు విన్నాను ఆయన అనడం నాకు భలే ఆనందం వేసింది. సరే ఇలా చేస్తున్నాను, ఈ వాయిస్ ఇలా చెప్తాను, ఈ వాయిస్ ఇలా చెప్తున్నాను, అది చెప్తున్నాను, ఇది చెప్తున్నాను, చాలా పెద్ద అంటే బేస్ వాయిస్ మీది అంటే, అవును గురుగారు థ్యాంక్ యూ అండి అని ఆయనతోటి కొన్ని అక్షరాలు ఎలా పలకాలో అని కొన్ని నేర్చుకున్నాను. చాలా మంచి టైం ఇచ్చాడు. ఆయనకు సన్మానం చేసే అదృష్టం నాకు దక్కింది, ఆయన పాదాలను తాకే అదృష్టం నాకు దక్కింది, ఆయనతోటి కాఫీ తాగే ఆ సమయం నాకు దక్కింది. ఎంత అద్భుతం, ఒక గొప్ప మహానుభావుడు ఆయన. శాంతి స్వరూప్ గారంటే తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. మీ రేడియో వింటున్నారు కదా, మీకు కూడా తెలుసు. ఆ రోజు మన రేడియో స్టేషన్కి ఆయన వచ్చినప్పుడు చాలామంది కాల్ చేశారు. తర్వాత మిగతా వాళ్ళందరూ శాంతి స్వరూప్ గారికి ఆయనతో ఇంటర్వ్యూ చేశారు, బాగానే ఉంది. బట్ విధి అంతేనండి, ఎవరికి టైం అలా వస్తే. పాపం ఆయన గత కొద్ది రోజుల నుండి హెల్త్ బాగాలేదు, యశోదా హాస్పిటల్ సికింద్రాబాద్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయారని చెప్పేసి చాలా పెద్ద ఆయన. తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా సంతాపం తెలియజేశారనమాట. తెలుగు ప్రజలందరికీ ఆయన సుపరిచితులైనటువంటి ఒక న్యూస్ రీడర్, తనదైనటువంటి ఒక ముద్ర వేశారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం సరిగ్గా లేని రోజుల్లోనే ఆయన ఎంతో కృషి చేసి వార్తలను మనకు అందించడం జరిగిందనమాట. నిజంగా ఆయన ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. అండ్ జనరల్గా ఆయన ఎలా చదువుతాడంటే, దూరదర్శన్ వార్తలకి నమస్కారం, నేను మీ శాంతిస్వరూప్. రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి, ఉష్ణోగ్రతలు పెరగడంతో వడగాలులు తీవ్రమయ్యాయి. రాయలసీమలో ఉష్ణోగ్రతలు ఏకంగా 43 డిగ్రీలు దాటాయి. దీంతో వాతావరణ శాఖ రాయలసీమ, దక్షిణ కోస్తా, నెల్లూరు, ప్రకాశం, పల్నాడుకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. సాధారణం కంటే 2-3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం, నమస్కారం. ఆయన అలా చదువుతూ ఉంటే ప్రతి అక్షరాన్ని పొందికగా ముద్దుగా అలా పలికేసి, ఆయన స్టైల్ అది. ఓకే సార్, ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు చాలా ఫాస్ట్ ప్రజెంటేషన్ అది ఇది. శాంతి స్వరూప్ గారు నిజంగానే చాలా, ఆయన పేరులోనే ఒక శాంతి ఉందండి. ఆయన మళ్ళీ దూరదర్శన్లో ఒక ప్రోగ్రామ్ చేయమన్నారు ఆయన్ని. అయితే శాంతి స్వరూప్ గారు
ఒక పెద్ద పంచాంగ ప్రవచనకర్తను ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఆ టైంలో ఈ ఉగాది పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాము. ఈరోజు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, పంచాంగ శ్రవణ సృష్టికర్త సో అండ్ సో మన దూరదర్శన్ కేంద్రానికి విచ్చేశారు. ఆయనను అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. అయ్యా నమస్కారం. ఇప్పుడు రాశి ఫలాలు. ఈ రాశి ఫలాల్లో మనము మేష రాశి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువుగారు, ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ఎలా ఉంది అనగానే, ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ఎలా ఉందంటే, ఇప్పుడు ఈ సంవత్సరం కూడా వాళ్ళకన్నీ కూడా చాలా చక్కగా జరుగుతాయి, వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి. వాళ్ళు ఇన్ని రోజులు దేనికోసమైతే వెయిట్ చేస్తున్నారో అది డెఫినెట్గా అది జరుగుతుంది. మేషరాశి వాళ్ళకి సంవత్సరం చాలా బాగుంటుంది అనగానే, అయ్యా అయ్యా అని ఆయన స్టైల్లో ఆయన అలా వినయంగా అలా మాట్లాడుతుండే, అంత వినయంగా నాకు తెలిసి అది ఎవరు చేయలేదు. అది కేవలం శాంతిస్వరూప్ గారికి మాత్రమే సాధ్యం. అటువంటి ఒక గొప్ప మహానుభావుడు ఆయన. పాపం నా దగ్గర ఉన్నాయి, స్టిల్ ఐ హ్యావ్ సమ్ మెసేజెస్ అన్నీ కూడా. ఈ వాట్సాప్ నాది ఈ మధ్య ఏమైందో ఏంటో నాకు అసలు అర్థం కాలేదండి. కొత్త ఫోన్ ఒకటి తీసుకున్నాను. శాంతిస్వరూప్ గారు పాపం, ఆయన కొందరిని సెలెక్ట్ చేసుకుని ఈ పండుగలకు వాళ్ళందరికీ మెసేజ్లు పెట్టేవాడు అనమాట. అట్లా నా బై గాడ్ గ్రేస్ నాకు కూడా కొన్ని మెసేజ్లు వచ్చినాయి. అట్లా నేను ఇమీడియట్గా రిప్లై ఇచ్చేవాడిని. మిగతా వాళ్ళకంటే కొద్దిగా కష్టమే, కానీ పెద్ద పెద్ద వాళ్ళకి మెసేజ్లు వస్తే ఇమీడియట్గా మళ్ళీ ఏమన్నా ఆయన అనుకుంటాడు పెద్ద ఆయన. మిగతా వాళ్ళందరూ నేను రిప్లై ఇవ్వకుండా కూడా పెద్దగా పట్టించుకోరు నా గురించి. ఏ ఆయనకి ఇచ్చినా కూడా ఆయన రిప్లై ఇవ్వడం అని చెప్పేసి నన్ను ప్రేమించే వాళ్ళు అలా అనుకుంటారు. బట్ పెద్ద ఆయన కాబట్టి అలా రిప్లై ఇచ్చాను. సో అలా ఆ కంఠం, ఆ నెమ్మది, ఆ స్టైల్ ఆఫ్ ప్రజెంటేషన్ అది ఎవ్వరికి రాలేదండి. ఇప్పటివరకు ఇన్ని న్యూస్ ఛానల్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు గుడ్ మార్నింగ్, మీరు చూస్తున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో టీవీ, నా పేరు మహేష్, ముందుగా హెడ్లైన్స్ అంతే. అట్లా అంత ఫాస్ట్ ప్రజెంటేషన్ అయిపోయింది. సో ఆయనకే సారీ, ఆయనకు మరొకసారి ఆత్మశాంతి కలగాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం అన్నమాట. సో మీకు, మీరెప్పుడు శాంతిస్వరూప్ గారిని చూశారు, ఆయన వార్తలు మీకు ఎలా అనిపించేవి, మీ మనసులో ఆయన గురించి ఏమైనా చెప్పాలని ఉందా? ఇంతమంది ఉన్నారు, ఇంతమంది రేడియో వింటున్నారు, అయ్యో ఆయన గురించి ఒక రెండు మాటలు, ఒక రెండు మాటలు వినాలని ఉంది. మీరు ఎప్పుడైనా విన్నారా? విన్నప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగింది ఆయన న్యూస్ చదువుతున్నప్పుడు, చెప్పే ప్రయత్నం చేయండి. అలాగే రష్మిక మందనకు ఒక మంచి పాట డెడికేట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇంకేం కావాలేసుకుందామా? నాకు చాలా ఇష్టం ఆ పాట. ఆ పాట మీ అందరి కోసం. మరి దానికంటే ముందుగా మరి నా సంగతి ఏం చేసిండ్రు? ఎవరూ కూడా పెట్టుకోలేనటువంటి పువ్వుల దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి అని ఆ అమ్మాయి అంది. ఇంతకీ ఎవరూ కూడా పెట్టుకోలేని, ఎండాకాలంలో ఎవరు కూడా పెట్టుకోలేనటువంటి పువ్వులేంటో మీకు ఏమన్నా తెలిస్తే 9705222005. కొందరు పేర్లు అంటే మనము ప్రేమగా ఉన్నప్పుడు ఆ పేరు చాలా మంచిగా అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ ఉన్నానుకో, మహేష్ అనే పేరు నా మీద ఎలాంటి కోపాలు తాపాలు లేనప్పుడు, నాతో చాలా ప్రేమగా ఉన్నప్పుడు మహే అని పిలుస్తారనమాట. ఇక మీకు మాకు పెద్ద గొడవ అయిందనుకోండి, అప్పుడు నా పేరు విన్నప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఈ పాటలో దాక్కొని ఉంది. ఆ పాట ఏంటో మనం వినే ప్రయత్నం చేద్దాం. నా పేరు వింటే లావాల అగ్నిపర్వతం జలిస్తుంది నీలోన అనే ఒక మీనింగ్ ఉంటుంది. దాని గురించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరో చాలా రోజుల తర్వాత కాల్ చేశారు, మాట్లాడేస్తే పోలే. హలో, నమస్కారం అండి. అయ్యా నమస్కారం, ఎవరు మాట్లాడుతున్నారు? అలి గారు మీద మాట్లాడుతున్నా.
ఏ కోపమైందా? కోపమైందా నా మీద? ఎప్పుడు వస్తున్నావు ఎప్పుడు పోతున్నావు అని అలిగాను. ఏ అందరి కోపంగానే ఉంది నా పేరు. ఇప్పుడు ఇప్పుడు కోపం మామా మహేష, వాడు టైమింగ్ లేదు సార్, టైం సెన్స్ లేదు, ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు పోతాడో తెలియదు, ఏది రికార్డో తెలియదు, నా టెన్షన్సే నాకున్నాయంటే వీని టెన్షన్స్ ఇవి కొన్ని అయిపోయినాయి. అండ్ యాదగిరి, ఏం లేదు యాదగిరి, ఎండకపోతే నల్లగా అవుతున్నా అని ఇంట్లో వండుకుంటున్నా మంచిగా. ఎండ పోతే నల్లగా అవుతాం, మా డ్యూటీ ఎవరు చేయాలి సార్? మళ్ళా నల్లగైతే ఎట్లా అని చెప్పేసి ఇంట్లోనే ఉంటున్నా. ఈ మధ్య కొంచెం అటు ఇటు చిన్న చిన్న వర్క్లు ఉన్నాయి యాదగిరి. నువ్వు మరి నీ సంగతి ఏందా, నువ్వు ఎక్కడ పోయినావు ఎన్ని రోజులు? ఏమో రెండు మూడు సార్లు చేస్తే రికార్డ్ షో అవుతుందని మానేసిన. మీకు రికార్డెడ్ షో అని ఎలా తెలుస్తుంది? ఆ ఫోన్ చేస్తే ఎత్తినప్పుడు, రెండు సార్లు చేస్తే ఎత్తినప్పుడు బంద్ చేస్తాయి. ఫోను రెండు సార్లు మూడు సార్లు చేసినప్పుడు ఎత్తకుంటే అది రికార్డెడ్ షో అంటాం, అంతేనా? అనుకుంటా నేనైతే. మరి ఎత్తనప్పుడు ఏం చెప్తాం? కానీ నాకు ఏదైనా మంచి టాపిక్ దొరికినప్పుడు అలానే మాట్లాడుతూ ఉంటాను, అలానే మాట్లాడుతుంటాను, అలాగే మాట్లాడు. మధ్య మధ్యలో అలాంటి టైంలో నేను ఫోన్స్ తీసుకొని, బట్ మీ మంచి లాజిక్ దొరకబట్టావు. రికార్డెడ్ షో ఎలా గుర్తుపడతావు అంటే, రెండు మూడు సార్లు కాల్ చేసిన తర్వాత నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకుంటే అది రికార్డెడ్ షోగా నేను అనుకుంటా అని చెప్పేసి. సరే, ఎట్లా ఉన్నది ఊర్లో, ఎండలు ఎట్లున్నాయి, మరి ఏమేం చేస్తున్నావు? ఎండలు పండిపోతున్నాయి, వర్షం కోతకు దగ్గరకు వచ్చినాయి, మళ్ళీ ఉరుములు మెరుపులు అంటున్నారు, ఎంతవరకు నిజమో? ఉరుములు మెరుపులు మనకు వాతావరణ శాఖ నుండి ఇప్పటి వరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. కాకుండా ఈరోజు ఎందుకో కొంచెం ఉరుముల్లాగా అనిపించింది. ఇప్పుడు రాష్ట్రంలో ఎండలు దంచుకొడుతున్నాయి, ఉష్ణోగ్రతలు పెరగడంతో వడగాలులు తీవ్రమయ్యాయి అన్నమాట. రాయలసీమలో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల సెల్సియస్ దాటాయి. దీంతో వాతావరణ శాఖ రాయలసీమ, దక్షిణ కోస్తా, నెల్లూరు, ప్రకాశం, పల్నాడుకు యెల్లో అలర్ట్ జారీ చేసిందనమాట. సాధారణం కంటే 2-3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. 43 డిగ్రీల సెల్సియట్ అంటే ఇక చాలా కష్టం. అవును సార్, ఇక్కడ మనకు కూడా ఈ నల్గొండ, ఇప్పుడు యాదాద్రి జిల్లాలో ఈరోజు మస్తు కట్టింది, అంటే బయటకు వెళ్ళలేదు. అదే అంటున్నా, వడగాలులు అవి వస్తున్నాయట. మరి ఇప్పుడు కోతకొచ్చిందా? కోతకొచ్చింది సార్, ఈ 2-3 రోజులు కోసేసుడే. తొందరగా కోసేసుకో, మళ్ళా తీరే టైంకి ఇబ్బంది అయిపోతుంది యాదగిరి నీకు. అదే వర్షం రాకుంటే అసలు పోతానికి దారి లేదు సార్, దారి లేక కొంచెం పక్కలో పచ్చగున్నాయి. ఓకే, దాని గురించి ఏంది, మన బాయ్ దగ్గర ఏం పెట్టినావు? సోనా మసూరా 50-50 ఏం పెట్టినావు? లేదు, మన అవి పెట్టిన ఏంటి బంకోట్లో ఏమంటారు చూడు. ఏందది? వినడానికి చాలా బాగుంది యాదగిరి, ఒకసారి చెప్పవా? IR-64. ఏ నువ్వు నువ్వు అక్కడ పెట్టింది చెప్పు, నువ్వు కథలు పడక నా దగ్గర. అమ్మ వినే వాళ్ళు నన్ను కొడతా. ఎండి బంకుట్ల బంకలు అంటే ఏందది? బంకోట్ల అంటారు అంతే. బంకోట్ల గది చెప్పడానికి సిగ్గు ఎందుకైనా నాకు అర్థం కాదు అనరా అని ఏడుపు నాకు. బంకోట్ల అంటే అన్నం ముద్ద ముద్దగా అవుతుంది అది. అవును సార్, అవి వేడి వేడి అన్నం తింటే ఏం కాదు. ఈ బంకోట్లు బంక బియ్యం అంటారు వీటిని. బంక బియ్యం అయ్యే కదా, కంట్రోల్ బియ్యం అదే. బట్ అవే అవే చాలా మంచివి అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఈ మధ్య మనకు బిర్యానీకి చేసే రైస్ ఏమంటారు వాటిని, దావత్ పెద్ద పెద్ద వాటిని ఏమంటారా, బిర్యానీ బియ్యమా? బాస్మతి బియ్యమే. బాస్మతి బియ్యం, బాస్మతి బియ్యం తింటే చాలా అంటే చాలా ఆరోగ్యం అని చెప్పేసి, డైలీ ఒక్కసారన్నా బాస్మతి బియ్యం తింటే మంచిది అని నిన్ననో మొన్ననో నాకు HMTVలో ఒక ఆర్టికల్ వచ్చింది. అట్లయితే పండియాలి సార్, మేము కూడా ఇక పండియాలే. అది క్రాప్ 3 నెలలకే వస్తుందా? 3 నెలలు 3 నెలలు 10 రోజులు అంతే. ఎట్లా కింటాలు ఎట్లున్నాయి బంక బియ్యం, బంకోడ్లు? 1800 నుంచి వెళ్ళి 2000.
1800 నుంచి 2000 ఆ క్వింటాల్కి. ఓకే, ఎన్ని క్వింటాల్ అయితే? ఎకరానికి 4 ఫుట్లు అంటే చూడరా, అది పుట్టే 6 క్వింటాల్ అయితే. ఓకే, 6 క్వింటాల్ అయితాయా? ఓకే, అంటే 4 ఫుట్లు 4 6 24 క్వింటాల్ అయితాయి అనుకోరా అది ఎకరానికి. ఓకే, 24 క్వింటాల్ ఇంటూ 2000 48000. ఇంకా ఇక అంతే ఎకరానికి వచ్చే దిగుబడి అంతే, ఇంకా అది ఎక్కువనే. మొత్తం ఎన్ని ఎకరాలు వేసినావు? నేను ఎకరం 10 గుంటలు వేసిన. సరే, 10 గుంటలు అంటే 50000 అనుకో, 50000 వస్తున్నాయి. ఇప్పుడు నీకు ఖచ్చితంగా రావాలంటే పెట్టుబడి పోవద్దా? మరి పెట్టుబడి పోవాలి. షావుకార్కి ఎంత, షావుకార్ దగ్గర ఎంత తీసుకొచ్చినావు? అలా ఏం లేదు సార్, ఒకప్పుడు తీసుకొచ్చేది ఇప్పుడు మనమే అలా తీస్తున్నాం. నువ్వే షావుకార్కి ఇస్తానువా? మన పెట్టుబడి మనమే అలా తీస్తున్నాం. వెరీ గుడ్ యాదగిరి, నువ్వు కంప్యూటర్ తోటి బాగా నవ్విస్తున్నావులే. అంతేనా, కంప్యూటర్ తోటి. మనకు రామలక్ష్మి గారు వచ్చారు, నమస్తే చెప్పండి. ప్రసాద్ గారు వచ్చారు, మీ తమ్ముడు, ఆయనకు నమస్తే చెప్పండి. రామలక్ష్మి గారికి, ప్రసాద్ రావు గారికి ఇద్దరికి నమస్తే. నీకు కూడా నమస్తే. ఈ గీ ప్రసాద్ గట ఒక పెళ్లి సంబంధం చూడపోయారు యాదగిరి, ఊరికి నయమడు పడుతుంది ఆయన. కాదే, ప్రసాద్ గారితో పాటు నేను చూడాలి. నాదంటే యాదన్నా, ఇగో ఈ తొందర ఉందా ఆయనకు, ఈ తొందర అడగండి. కట్నం అంటే ఎంత ఇస్తావు ప్రసాద్? వచ్చి మన అమ్మ నాన్న మమ్మల్ని చూసుకొని చాలు సార్, కట్నాలు వద్దండి బాబు. ఈరోజు తమ్ముడు చూస్తున్న భయపడి వచ్చి మనతో హ్యాపీగా వచ్చారు, డబ్బు బంగారం మనమే పెట్టుకోవచ్చు. ఆయన కట్నాలు గిట్నాలు ఏం వద్దండి, ఆడపిల్ల అయితే చాలు సార్. అంటే అమ్మాయికి ఇస్తారు లేకపోతే లేదు మామ, ఇస్తే వాళ్ళ అమ్మాయికి ఇచ్చుకుంటారు, లేకపోతే మా మమ్మల్ని అయితే తర్వాత కట్టుకుని బతుకుతో వస్తే చాలు. లేదండి, ఇప్పుడు నువ్వు ఇస్తేనే చేసుకుంటట్టు. ఇప్పుడు నువ్వు కట్నము, నువ్వు అమ్మాయికి ఎంత ఇస్తావు అని అడుగుతున్నాను. అమ్మాయికి ఇంకేదే మన రాష్ట్రం, ఇంకేమో ఇల్లు ఉంది. 3 ఎకరాలు, ఒక్కొక్క ఎకరానికి ఎంత వస్తుంది? ఒక్కొక్క ఎకరం ఎంత వలుకుతుందాడా? 20-25 అంటే 75 లక్షల ఆస్తి ఉంది. 75 లక్షలు ఇల్లు ఒక హ్యాపీగా సింపుల్ గా ఉండాలి మామ. మన అమ్మ నాన్న ఎలా చూసారో వాళ్ళ ఇంట్లో వాళ్ళు మన ఇంట్లో ఉంటారు. ఇప్పుడు అది కాదు, అది కాదు. ప్రసాద్ ప్రసాద్ ప్రసాద్, ఇప్పుడు 75 లక్షల ఆస్తి, ఇల్లు ఒక 5 లక్షలు వేసుకోవచ్చా? ఇల్లు 5 లక్షలు సరే, 20 లక్షలు షాపు. ఓకే, సో మొత్తానికి అయితే 80 లక్షల ఆస్తి ఉన్నటువంటి ఒక అందమైన యువకుడికి అమ్మాయి కావాలంటావు? చేసుకోను కానీ మామ, భయం వేస్తుంది మామ. అమ్మాయి వచ్చేటప్పుడు మనకి ఏం చేసేటో భయం వేస్తుంది మామ. పెళ్ళి అంటే కొద్ది ముందుకు వెళ్తుంది, కొద్ది వెనక. ఆల్రెడీ 2-3 మంత్స్ అవుతుంది మామ ఇచ్చాను వాళ్ళకి పెళ్లి పేరు ఎక్కి. ఫోన్ చేశారు అమ్మకి ఏం పట్టించుకోవట్లేదు, వస్తానండి అని వస్తాను. వాళ్ళు ఫోన్ చేస్తారు, ఇదో వస్తాను, షాప్లో ఉన్నాను, ఎక్కడ ఉన్నాను అని చెప్తున్నాం మామ. భయం వేస్తుంది మామ, రమ్మంటే వాళ్ళకి ఎంత సిక్ చేసేస్తుంది మామ రమ్మన్నప్పుడు. పెళ్లి చూపులు పోవడానికి సిగ్గేందుకయా నాకు అసలు అర్థం కాదు. మరి నువ్వు లేడీస్ తో మాట్లాడాలంటే భయం అని పడితే మన పెళ్లి పిల్ల కావాలను పోని పోని. నేనన్నా నీతోటి తోడుకొద్దామంటే నాకు నీకంటే ఎక్కువ భయం అమ్మాయిలంటే. అంటే అమ్మాయి ఇప్పుడు ఎలాగంటే మా అమ్మాయి ఇల్లు నీ కబుల్ చూస్తే భార్య భర్తలు గొడవస్తే భయం వేసేస్తుంది అమ్మా. అలాంటి భయం వేసేస్తున్నారు. ఏం ఏం భయం, ఏం టెన్షన్ లేదు. నేను మిమ్మల్ని పర్సనల్ గా మాట్లాడతా, రాత్రి కాల్ చేస్తా, ఇద్దరు మాట్లాడుకుందాం. ఆల్ రైట్. ఏమే యాదగిరి విన్నావు కదా, యా హలో రామలక్ష్మి గారు. భయం వేస్తుంది మీ మాటలు వింటేనే భయం వేస్తుంది, జనరేషన్ బిజినెస్ అవుతాయా అనిపిస్తుంది.
చూశారు కదా ఎట్లా ఉంది, ఒక్కొక్కరు ఆలోచన భయపడిపోతున్నారండి. పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే వాళ్ళు కూడా ఆడపిల్లల తల్లులు అత్తగారు వయస్సు ఎంత అని అడుగుతున్నారు అంటుంటే ఎంత ఆశ్చర్యంగా ఉందో. ఆవిడ నాలుగు బతుకుతే మా అమ్మాయి చెయ్యొద్దా అంటున్నారట. అంటే వాళ్ళ అమ్మ వయసు, వాళ్ళ అమ్మ ఉండొచ్చు, వీళ్ళమ్మ అన్న వయసుకు బతకూడదు. ఇప్పుడు అంటే అట్లా ఆలోచిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తల్లి లేకపోతే పెళ్లి కొడుకునే కదా, అక్కడి నుంచి వచ్చారు. అదే కదా, ఇప్పుడు ఎట్లా ఉందంటే పరిస్థితి, మీ మీ అమ్మగారి వయసు ఎంత? మా అమ్మగారి వయసు వచ్చేసి ఒక 60 సంవత్సరాలు. 60 సంవత్సరాలు నాన్నగారు పెళ్ళి క్యాన్సిల్ చేయండి. ఓకే, అదే మీ అమ్మగారి వయసు ఎంత? మా అమ్మగారి వయసు వచ్చేసి 80 సంవత్సరాలు ఉంటుందండి. ఆ నాన్నగారు పెళ్ళి ఓకే చేయండి, 80 సంవత్సరాలు అందట ముసలిది డమ్ అంటది ఎప్పుడో ఒకసారి. కరెక్ట్ క్వశ్చన్ అడిగారు, కరెక్ట్, మా మంచి టాపిక్ తీశారు. ఇక్కడ అమ్మగారు లేని కొడుకు ఎలా వచ్చాడు, కొడుకు లేకుండా ఏందండి, ఏం ఆలోచనలు అండి. అదే కదా, రాంగ్ రూట్ లో వెళ్ళిపోతున్నారు. ఎందుకు వస్తున్నారు? ఒక మనిషిని ఆదరించి ప్రేమ అభిమానాలు చేసి ఒక కుటుంబం లాగా ఉండడానికి వస్తున్నారా? ఆ మనిషి యొక్క ఆస్తి ఏది చూసుకుని వస్తున్నారా? ఇది ఎందుకు వస్తున్నారో తెలియదు. నేను అడిగాను ఒకరిని, ఏమండి మీరు ఇండియాలో ఉండొచ్చు కదండి, మీ అత్తగారితో బాగానే ఉండొచ్చు కదండి అంటే, మా అత్తగారితో బాగుండే బదులు మేము అమెరికాలో ఉండడం బెటర్ అండి మహేష్ గారు. ఓకే, మనకు నళిని గారు వచ్చారు. హలో నళిని గారు. ఆయన ప్రత్యక్షంగా చూసారు టీవీ స్టూడియోలో. అవునా, ఎక్కడ చూసారు? లైన్ లో ఉండండి నళిని గారు. 91 లో మా తెలిసిన టీవీ స్టూడియోలో పనిచేసేవారు దూరదర్శన్ లో. ఆయన మమ్మల్ని దూరదర్శన్ అంతా చూపెట్టారు మా బావగారు అన్నమాట, మా చెల్లెల హస్బెండ్. చూసినప్పుడు ఈయన వార్తలు చదువుతున్నారు అప్పుడు. ఓకే, ఆయన దగ్గరుండి చూశాను నేను, మాట్లాడలేదు. ఆ తర్వాత సాయంత్రం ఆయన బయటకు వచ్చి టిఫిన్ కొద్ది అనుకోవచ్చు, అప్పుడు ఎక్కువ మాట్లాడలేదు, ఊరికే మా వాళ్ళు వీళ్ళు మా చుట్టాలు అని ఆయన పరిచయం చేశారు. అప్పుడు చూశాను నేను. ఓకే, ఆ తర్వాత మొన్న ఎన్ఆర్ఐ రేడియోలో ఆయన పరిచయం చేశారు కదా నార్మంచి వారు. అవును అవును, అప్పుడు నేను మాట్లాడాను ఆయనతో. మాట్లాడారా? యా, మనకు మన మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో చేసుకున్న అదృష్టం ఏంటంటే, ఇప్పటివరకు ఓ 2 సార్లు 3 సార్లు ఇంటర్వ్యూ ఇచ్చాను ఆయన. తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అనగానే ఒక రకమైనటువంటి ప్రేమ పెద్ద ఆయనకి. అదే నాకు ఆశ్చర్యం వేసింది, మొన్న మాట్లాడాను అదే అదృష్టం అనుకున్నా నేను. సో చాలా ఆయన తీసుకొచ్చి ఏం చేశారు కదా. యా, నార్మంచి గారికి థ్యాంక్స్ చెప్పాలి. అలాగే నార్మంచి గారు చేసినటువంటి ఆ కార్యక్రమం ఇప్పుడు రీటెలికాస్ట్ చేస్తున్నాము ఇంకొక 1 అవర్లో 1-2 అవర్స్లో. అలాగే నేను చేసింది కూడా ఒక్కసారి రీటెలికాస్ట్ చేస్తాం, మా ఇద్దరు ఇంటర్వ్యూస్ అవన్నీ కూడా. అంటే మిస్ అయ్యాడు కదా పెద్ద ఆయన, అందుకోసం అని చెప్పేసి ఆయనకు గుర్తుగా మళ్ళీ రీటెలికాస్ట్ చేస్తాం ఈరోజు. యా, థ్యాంక్ యూ అమ్మా రామలక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి మామగారు. నమస్తే అండి, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. హలో, ఇప్పుడు రామలక్ష్మి గారు ఏమన్నారో తెలుసా? తెలుసు, నేను ఆల్రెడీ విన్నా. అదే కదా, ఎండలో తిరగొద్దు, నల్లగా అయిపోతావు, మళ్ళీ నిన్ను అమ్మాయి పెళ్ళి చేసుకోదు అన్నది. నేను నల్లగున్న తర్వాతనే కదా నువ్వు నన్ను ప్రేమించింది. నేనేమి బ్రైట్నెస్ ఏం పెంచలే ఈ ఫోటోలో. చాలామంది ఆ స్నాప్చాట్లోకి వెళ్ళేసి ఆ బ్రైట్నెస్ని అంత పెద్దగా వేసి దానికి ఆ కలర్లు వేసి మొత్తం ఫిల్టర్లు వేసి చాలా తెల్లగా చేస్తారు, బట్ నేను అలా ఏనాడు చేయలేదే. చేయను కూడా, నేచురల్గానే ఉంటాను నేను. హలో, కాదండి మీ ఇంటి దగ్గర ఎక్కువ
ఎర్రగడ్డలు కొంటావు అబ్బా, ఎర్రగడ్డలు అమ్ముతాం, పేరే లవలి పాత డబ్బాలు ఉంటాయి కొంటాం బాబు తిరుతారండి. తెల్లారంగనే ఈ శుద్ధ ఉంటుంది కదండి, శుద్ధ ముగ్గురాళ్ళు, ఆ ముగ్గురాళ్ళు, వాడు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు అండి వాడు. అవునండి, ఆ సుధా మా సుధా అని చెప్పేసి అంటున్నాడు. నేను పండుకున్న లేచి ఏమిరా ఈ జీవితం. నిజంగా అండి, వాళ్ళే మనల్ని లేపుతారు. తర్వాత అరటి పండ్లు, అరటి పండ్లని హిందీలో ఏమో అంటారు అండి, ఏమంటారు అరటి పండ్లు? కేలా ఏదో ఏదో అంటాడు వాడు, ఏదో అంటాడు, విపరీతంగా అంటాడు. దాని తర్వాత ఇక నా వీళ్ళు నా కోసమే పుట్టినట్టున్నారు. భార్య భర్త, భార్య ఒక చిన్న పిల్లోని ఎత్తుకొని ఒక జోల పట్టుకుంటుంది, భర్త మాత్రం ఈ కట్టె మన తాడుతోటి కొట్టుకుంటూ ఉంటాడండి బాడీ అంతా. అయితే వాడు ఆ డోలుకి అది రాకుతూ ఉంటాడండి. ఏ ఇక ఈ కష్టమరా ఈ జీవితం, దీని మీద ఏదో ఒక జోక్ కూడా వచ్చింది కదండి, మీ బామ్మద్దరు నీ మీద ఏక కూడా వాళ్ళేవారు అంటే ఇదే అనుకుంటారు, టప్ ఎప్పుడు కొట్టుకుంటా ఉంటాడు అనమాట, ఆవిడ నుంచి పెళ్లి చేస్తారు. ఒరే వాడు పైసలు గలగల గలగల అంటే గలగల డబ్బులు ఉంటాయి అనుకున్నారు, ఈగ కూడా వాళ్ళదంటే నా బామ్మర్దులు మంచిగా చూసుకుంటారు. చాలా రోజుల తర్వాత కాల్ చేశారు, ఎలా ఉన్నారు సార్? ఎలా ఉన్నారు? బాగున్నారండి, ఆయన బిజీగా ఉన్నారు, ఇప్పుడు వడ్లయి వస్తాయి కదా కొనుక్కుంటూ ఆరబెట్టుకుంటూ స్టాక్ పెట్టుకుంటున్నారు. అవునా? ఆయన పని. అవునండి. ఫెంటాస్టిక్. మీ పాప ఎలా ఉంది? డాక్టర్ మేడం ఎలా ఉన్నారు? బాగున్నారండి. నేను ఇక్కడ నెల్లూరు వచ్చిన్నానండి, అక్కడ నుంచి అక్కడే 2 మంత్స్ ఉన్నాను, మళ్ళీ ఇప్పుడు నెల్లూరుకి వచ్చేసాను ఇక్కడ. మీరేంటండి, మీరు కాల్ చేసినప్పుడల్లా ఒక్కొక్క ఏరియాలో ఉంటున్నారు? అవునండి, నాకే తెలియట్లేదండి బాబు అసలు ఎక్కడ ఉంటున్నాను నాకే తెలిసి, చాలా మిస్ అయిపోతున్నాను, షోస్ కూడా ఎక్కువ ఫాలో అవ్వలేకపోతున్నాను. అందుకోసమే యూట్యూబ్ లో పెట్టిస్తున్నానండి నల్లి గారు, ఎప్పుడన్నా మీకు టైం దొరికినప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అని యూట్యూబ్ లోకి వెళ్ళేస్తే డైరెక్ట్ గా ఫ్లయర్, బ్లూ కలర్ ఫ్లయర్ కనపడు, దాని మీద క్లిక్ చేస్తే మామా షో వస్తుంట. చాలా మంది అడుగుతారండి, నన్ను అడుగుతారు మామా గారు షో చేశారా మహేష్ గారు అని. అడుగుతున్నారు అనుకుంటే మీ వాయిస్ వస్తుందండి అందులో, అందుకే మిమ్మల్ని అడిగితే తెలిసిపోద్ది అది రికార్డెడ్ కాదా అని. అంటే లేదండి, అది క్రితం లాస్ట్ ఇయర్ అయ్యి ఉంటది అంటారు. నువ్వు చెప్పొద్దా అది ఓ 10 సంవత్సరాల క్రితం అండి అని చెప్పేసి. నా వాయిస్ ఎక్కువ ఉంటది కాబట్టి అందరు నన్ను అడిగి కన్ఫర్మ్ చేసుకుంటున్నారు అనమాట. మీరు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఆణిముత్యం అండి, మీరు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి ఒక ఆణిముత్యం మీరు. ధన్యవాదాలండి, మీ అభిమానానికి మన ఆత్మీయులందరికీ కూడా ఎప్పుడు రుణపడి ఉంటాను. నాకు మంచి పేరు తీసుకొచ్చారు మీరు అందరూ, ఎక్కడో ఉన్నదాన్ని నాకు నా పేరు కూడా అందరికీ తెలుస్తుందంటే మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వల్ల. ఎప్పుడూ రుణపడే ఉంటానండి నేను. మామగారు, మీరు శాంతి స్వరూప్ గారి గురించి చాలా బాగా చెప్పారు నిజంగా, నా కళ్ళ ముందు ఆ ఇంటర్వ్యూస్ అన్ని కనపడినాయి అండి ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే. ఆయన అలా పొందికగా అలా అనుకోగిలా కూర్చొని అయ్యా 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 అంటాం కూడా నాకు ఇవన్నీ గుర్తుకొచ్చినాయి అండి ఇంటర్వ్యూ చేసేటప్పుడు పంతులు గారిని. అది ఒకటి, ఆయన వార్తలు కానీ స్పష్టంగా సేమ్ మీరు ఎలా స్పష్టతగా మాట్లాడుతున్నారు అలాగే మాట్లాడేవారు. మాకు చాలా ఇష్టమైన వ్యక్తి అనమాట ఆయన. ఇంకే ఆయన న్యూస్ వచ్చినాయి అంటే మేము అందరం పెద్ద సౌండ్ పెట్టేసి ఇంట్లో మారు మోగిపోయేది దూరదర్శన్ చిన్నప్పుడు. బట్ ఆయన ఇంకా కొద్ది రోజులు ఉంటే బాగుంటుండే, బట్ సమయం అంతేనండి, కొన్ని కొన్ని మన అదృష్టం ఏంటంటే రీసెంట్ గా కూడా ఆయన వాయిస్ ని మనం రేడియోలో వినగలిగానండి నేను, చాలా సంతోషం అనిపించింది ఆ రోజు అయితే. ధన్యవాదాలు. ఇప్పుడు ఇంకొకటి చాలా మంచి విషయం చెప్తాను నేను. లేటెస్ట్ గా ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు ఏఐ టెక్నాలజీ అని ఒకటి వచ్చిందండి.
మొన్న ఒక మూవీలో చనిపోయిన మన పరమ పదించినటువంటి బాలుగారిని వాళ్ళు ఏఐ టెక్నాలజీ ద్వారా బాలుగారి పాటను ఒక సినిమాలో పాడించేశారు, ప్రయత్నించారు. అది సక్సెస్ అయిపోయింది. మొన్న రీసెంట్గా రాసిన పాట రీసెంట్గా బాలుగారు పాడారు, ఆ ఏఐ టెక్నాలజీతో పాడేశారు. అలాగే మా గురుగారు శ్రీనివాసమూర్తి గారు అని ఉన్నారు, ఆయన సూర్యకి డబ్బింగ్ చెప్తాడు ఎక్కువగా, విక్రమ్ సూర్యకి, తర్వాత మోహన్ లాల్కి, వీళ్ళందరికి చెప్తారనమాట. ఆయన చనిపోయారు మొన్న. ఆయన వాయిస్ను కూడా మళ్ళీ ఇప్పుడు మూవీలో తీసుకొస్తున్నారనమాట. అలాగే శాంతిస్వరూప్ వాయిస్ కావాలనుకున్నప్పుడు కూడా ఈ ఏఐ టెక్నాలజీ తోటి స్టోర్ చేసి పెడుతున్నారు ఆ వాయిస్లన్నీ. ఆల్రెడీ టీం వెళ్ళిపోయింది శాంతిస్వరూప్ గారి దగ్గరికి. ఆయన బతుకున్నప్పుడే ఆయన టీం వెళ్ళిపోయి ఆయన ఎవరెవరైతే పాపులర్ ఉంటారో వాళ్ళ వోకల్స్ అన్నీ కూడా తీసేసుకుందండి ఏఐ టెక్నాలజీ. ఇప్పుడు మనం ఎప్పుడు వినాలనుకుంటే, ఏ వాయిస్లో వినాలనుకుంటే ఆ వాయిస్ శాంతిస్వరూప్ గారి లేటెస్ట్ న్యూస్. ఇప్పుడు ఒక న్యూస్ని మనం కాపీ పేస్ట్ చేసి దానికి శాంతిస్వరూప్ గారి వాయిస్ని ఇన్సర్ట్ చేస్తే లేటెస్ట్ న్యూస్ కూడా ఆయన చదివినట్టుగానే వస్తుంది అనమాట. ఇప్పుడు అవునండి, టెక్నాలజీ అంత బాగా ఉందన్నమాట. అయితే ఆయన పేరుకు తగ్గట్టే కూడా అసలు అంత శాంతంగా, ఎంత అసలు గర్వం అనేదే లేనట్టు అమ్మ అమ్మ అనుకొని మనిషి పేరుకు తగ్గట్టుగా ఉంటారు. చాలా మనం నేర్చుకోవాలండి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని ఎంత బాగా నేర్పిస్తున్నారు మనకి కదండి. చాలా అంటే చాలా బాగా చెప్పారండి నల్లి గారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. తప్పకుండా అండి, తప్పకుండా రెగ్యులర్గా వస్తాను నేను. సో వెల్ మామాస్ అండ్ మామీస్, ఎవరు కూడా నెత్తిలో పెట్టుకోలేనటువంటి పువ్వులు వచ్చేసి లక్డికా పువ్వు, స్విమ్మింగ్ పూల్. స్విమ్మింగ్ పూల్ని ఎవరు నెత్తిలో పెట్టుకోలేరు కదా. షీ వాంట్ మీ టు టేక్ యూ దేర్ అట్ లక్డికా పూల్. సో దట్ ఈస్ ద ఆన్సర్స్ టుడే ఫర్ మై రిడిల్స్. రేపు కాదు, మళ్ళీ మండే రోజు మీకోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. అప్పటి వరకు బై బై అండ్ టేక్ కేర్.